Back to news. PAC chairman Payyavula Keshav media to matlatnaru. Alive chit. Delete Jayman Naru, mother to the vote, delete Jay Saru, Rendo Dasa Chestaroni, Idi Nani Rosga, the letter Lunai, Rendevela, October Iro, Rendulo Petina 20, letter Lunai, Sakshali Rosu, Ide Nickel Commissioning Betano, Ivalan and Chepina Tigane, Rendo Dasa Goda, the deletion Jerigindi, mother to the cell, Arvela Votlu, Adinka, Oguepu, Tommi the Nalaga, Enquiry Nadustune on the Kandunchi Delhi Daka, Mali Adundagane. ధైర్యంగా వెళ్లి వాళ్ళ రెండోసారి ఓట్ల డెలిషన్కి సిద్ధపడ్డారు అని అంటే ఇది ఏమనుకోవాలి ఇది గెలుపు రాదు అని తెలిసినటువంటి అధికార పార్టీ నేతలు ఇవాళ పనిచేస్తున్నటువంటి మార్గాలు ఎంచుకున్నటువంటి మార్గాలు ఇవి అని నేను అడుగుతున్నా దీనికి ప్రతిస్పందనగా ఇవాళ పల్లెల్లో చూస్తున్నారు వీళ్ళు ఇచ్చినటువంటి పేర్లు ఎప్పుడైతే పల్లెలు లేకపోతేనే ఊవెత్తున లేచి వచ్చారు ఇవాళ బెలుగు ఉపమండలం లేకపోతే 600 మంది MR office దగ్గరికి వచ్చారు వీళ్ళు ఎట్లయితే ఇచ్చారో మరి ఊళ్ళో YSR పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఇంతమంది లేరు మరి ఆ పేర్లు ఎందుకు ఇవ్వలేదోట ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఇచ్చేటువంటి పరిస్థితి వజ్రకరూరు మండలంలో దాదాపు 300 మంది వాళ్ళ MR office కి వెళ్లి అర్జీలు ఇచ్చి వచ్చారు వాటి మీద కూడా విచారణ చేయమనండి జిల్లా యంత్రాంగాన్ని ఈ రోజు వీళ్ళు బి వాలంటీర్లను పెట్టుకొని తెలుగుదేశం వాళ్ళు ఎవరు తెలుగుదేశం కుటుంబాలు ఏవి అనేటువంటిది వెతుక్కుని వెతుక్కుని ఇచ్చినటువంటి దీన్ని డెలిషన్ చేసేటువంటి అధికారం వీళ్ళకి లేదు డెలిషన్ ప్రొసీజర్ చాలా క్లియర్గా ఉంది గ్రామంలో ఉన్నటువంటి బిఎల్ఏ ఏ పార్టీకి చెందినటువంటి బిఎల్ఏ అయినా సరే తన అభ్యంతరాన్ని ఫామ్ 7లో సబ్మిట్ చేయొచ్చు బిఎల్ఓకు అక్కడ మాత్రమే అధికారం ఉంది తప్ప డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అధికారిగా ఉన్న కలెక్టర్ గారికి కానీ రిటర్నింగ్ ఆఫీసర్గా ఉన్న జెడ్పీసీఈఓకి కానీ ఏఈఆర్ఓలుగా ఉన్న ఎంఆర్ఓలకు కానీ దీని మీద అధికారం లేదు ఈ ఫామ్ 7 అప్లికేషన్లు కూడా ఎన్ని తీసుకోవాలి రోజుకు 10కి మించకుండా తీసుకోవాలి ఒకవేళ మొత్తం ఆ బూత్లో 30 పైగా అప్లికేషన్లు వస్తే రిటర్నింగ్ ఆఫీసర్ స్వయంగా ఫిజికల్గా వెరిఫై చేసిన తర్వాత మాత్రమే డెలిషన్కి ముందుకు పోవాలి అనేటువంటిది ఎన్నికల మార్గదర్శకం క్లియర్గా ఉంటే జిల్లా యంత్రాంగం వాళ్ళు లెటర్ ఇవ్వడము వీళ్ళు రాయడము ఇంకొక ఆయన డెలిషన్కి రికమెండ్ చేయడం వీళ్ళ సొంత ప్రాపర్టీ అనుకుంటున్నారు ఇదేదో గవర్నమెంట్ ఎవ్వరమో పార్టీలు ఎవ్వరమో అనుకుంటున్నట్టుగా ఉంది ఎన్నికల అధికారం మొత్తం కూడా